ఇది సీనాయి స్వరము, నీ బ్రతుకు మార్చే ఓ వరం. కష్టాలలో బాధలలో ఓదార్చే ఆ స్వరం, కన్నీటిని తుడిచి మధురముగా మార్చి నడిపించే ఆ స్వరం. కష్టాలలో బాధలలో ఓదార్చే ఆ స్వరం, కన్నీటిని తుడిచి మధురముగా మార్చి నడిపించే ఆ స్వరం. యేసయ్య నమ్ముకోవటమే సంతోషము, బాప్తిసం పొందటం మహాసంతోషము, పరలోకం వెళ్ళటం అంతకంటే ఎక్కువ సంతోషం. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలి, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఫలించబడాలి, ఇంకా ఫలించబడాలి, బహుగా ఫలించబడాలి. అలాగ ఫలించబడటము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మహాసంతోషాన్ని అనుభవించడం అంట. చెప్పలు కొట్టండి హల్లెలూయా. మహాసంతోషం ఎప్పుడు వస్తుంది? ఒక పండగ రోజే కనపడితే సంతోషం వస్తుంది మీకు. మీరందరు పండగ క్రైస్తవులా, నిజమైన క్రైస్తవులా, సంవత్సరానికి ఒకసారి క్రైస్తవులా, లేకపోతే ప్రతి ఆదివారం క్రైస్తవులా, లేకపోతే ప్రతిరోజు క్రైస్తవులా? పండగ క్రైస్తవులకి ఎవరికి సంతోషం ఉండదు, నిజమైన క్రైస్తవులకి ఒక సంతోషం, మహాసంతోషం, బహు సంతోషము మూడు స్టెప్పుల కింద ఉంటుందంట. చెప్పలు కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. పండగ క్రైస్తవులు ఎలా ఉంటారంటే, పండగ రోజే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసండి, ఇల్లంతా ఇంటి పండగ చేసుకుంటారు, ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, బూజులన్నీ దులిపేసుకుంటారు. పండగ రోజు మనలో ఉన్న పాపం అనే బూజు ఈ క్రిస్మస్ దినాన్ని నుంచి వెళ్ళిపోవాలి. చెప్పలు కొట్టండి హల్లెలూయా. ఇప్పుడు మనమే పండగ క్రైస్తవులు కాదు, మీద మనం పండగ క్రైస్తవులు కాదు. ఇప్పుడు మన బూజంతా వదలగొడితే, ఇంటికి బూజంతా ఎలా వదలగొడతామో, దేవుణ్ణి చూడండి, దేవుడి దగ్గరికి వస్తే మన ఇల్లు రోజు కలకలాడిపోతుంది పండగలాగా. మన హృదయం రోజు సంతోషంగా ఉంటుంది రోజు దేవుడి దగ్గరికి వస్తే. పండగ క్రైస్తవులుగా ఉండొద్దు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దీవించబడతాడు. ఎలాగ దీవించబడతాడని తెలుసండి? నిజమైన క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తి అబ్రహం. అబ్రహమ, నువ్వేది చెబుతుంటే, నువ్వు ఉన్న ఊరిని విడిచిపెట్టి నేను వెళ్ళమన్న చోటకు నువ్వు వెళ్ళావు కాబట్టి, ఆకాశ నక్షత్రంలాగా, సముద్ర తీరం అంత ఇసుక రేణువులాగా నిన్ను దీపిస్తాను అన్నాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. ఈరోజు మీరు దీపించబడటానికి, మీరు ఆశీర్వదించబడటానికి, మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే తన కుమారుడైన ఇస్సాకును మనం చూస్తున్నప్పుడు, ఇగో గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు గెరారు రాజు అబిమెలకు రాజు ఏమన్నాడు తెలుసా, ఇగో ఇస్సాకును చూసి అసూయ పడ్డాడంట, నువ్వు మాకంటే గొప్పవాడు అయిపోతున్నావయ్యా అంటే, ఇస్సాకు హృదయంలో యేసు జన్మించాడు కాబట్టి అతను గొప్పవాడయ్యాడు. ఈరోజు క్రిస్మస్ ప్రార్థనకు ఆరాధనకు వచ్చాడు నువ్వు కాబట్టి, నువ్వు గొప్పవాడు అవ్వటానికి యేసు నీతో మాట్లాడుతున్నాడు. చెప్పలు కొడితే ఏమన్నది హల్లెలూయా. మనం నిజమైన క్రైస్తవులు, పండగ క్రైస్తవులు కాదండి. పండగ క్రైస్తవుడు అంటే ఇగో ఎలా ఉంటాడంటే, ఆ పండగ రోజునే మన ఇంట్లో ఉన్న బూజంతా దులుపుకుంటాడు, మరలా బూజు పడతానే ఉంటాడు. క్రైస్తవుడిగా ఉన్న నీవు, నీ హృదయంలో ఎప్పుడు చూసినా పని ఉండాలి, నీ హృదయానికి ఎప్పుడు చూసినా ఇగో ఆరాధన ఉండాలి, నీ హృదయానికి ఎప్పుడు చూసినా ప్రార్థన ఉండాలి, ఇగో నీ హృదయానికి ఎప్పుడు చూసినా దేవునికి నీకు ఎప్పుడు చూసినా కనెక్షన్ ఉంటే మన హృదయంలో ఉన్న బూజంతా వదలగొట్టుకుంటాము. సంపూర్ణంగా ఎప్పుడు చూసినా నీట్గా ఇక మందిరం ఎలాగుందో నీట్గా అలాగ తయారవుతుంది అని చెప్పట్లు పట్టండి హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి సంతోషం అవ్వటానికి రాలేదు ఆయన. రోజు నన్ను నమ్ముకున్న వాళ్ళు సంతోషంతో ఆనందంతో దేవుడి దగ్గరకు పరిగెత్తికెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. అందుకే నేనేమన్నాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా, అబ్రహమా నువ్వు నాకు లోబడుతున్నావు కాబట్టి నేను నీకు దేవుడుగుంటా. యేసు నీలో జన్మిస్తే నీకు దేవుడుగుంటాడు. మరి యేసు నీలో జన్మించాలంటే నువ్వు నువ్వేమవ్వాలండి, నీ హృదయాన్ని ఇవ్వాలి. నువ్వు ప్రతిరోజు చర్చికి రావాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలి, నువ్వు ప్రతిరోజు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వాలి. నువ్వేది అనుకుంటే చర్చికి వస్తే అది జరుగునుగాక.
ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పరలోకంలో నీ పనులన్నీ అయిపోతాయి. పరలోకం నుండి దీవెన భూలోకానికి దిగి వస్తుందండి. ఇద్దరు కలిసి ఏది ప్రార్థన చేసి ఏది అడుగుతుందో అది పరలోకంలో దేవుడు ఇస్తాడంట. అమలయ్యా, ఇక్కడ ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడతాది. ఇక్కడ ఏది విడుదల చేస్తారో అది పరలోకం నుండి ఆశీర్వాదం వస్తుందంటండి. అందుకే దేవుడి బిడ్డలమైన మనము రోజు ప్రభును గణపరిచేవారుగా, ప్రభుని హెచ్చించేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మోషే ఏమన్నాడు తెలుసా, ప్రభువా నువ్వు ఎవరువయ్యా, నన్ను పిలుస్తున్నావు ఎవరువయ్యా అంటే, నేను ఉన్నవాణ్ణి, నేను ఒక్కడే దేవుణ్ణి, నేను ఒక్కడే సర్వలోకంలో ఉన్న దేవుడు నేను ఒక్కడే అన్నాడు. అవా ఒక్కగానొక్క దేవుడి గురించి ఈ మోషే ఆరల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో వేడుకున్నారు. ఏమైనా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? సంఖ్యాకాండలో ఈ మాట మనకు కనపడుతుంది, 16:22 మోషే అహరోను సాగిలి పడుతున్నారు, నువ్వు సర్వ శరీరాలకు నువ్వు ఒక్కడవే దేవుడు అయ్యా అన్నాడు. ఎవరండి? భూమి మీద ఉన్న సర్వ మానవాళికి నువ్వు నల్లవాడవైనా తెల్లవాడవైనా ఎర్రవాడవైనా ఇగో ఎలాంటి వాడవైనా సరే నీకు శరీరం ఉన్నదంటే ఆయన నీకు దేవుడు. ఆ శరీరాన్ని కలగజేసిన వాడు ఆయనే కాబట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ శరీరాన్ని కలగజేసిన వాడు కన్యక గర్భవతి కుమారునికి జన్మించినని మీకా ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచించారండి. యెషయా ప్రవక్త 7:14 ఆ మాట కనపడుతుంది. ఆ మాట దేవుడిని ఇగో 700 క్రితమే యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, కన్యక గర్భవతి కుమారుని కనెను. ఇది సర్వ మానవాళ్ళు ఏ నరుడు ఒప్పుకోలేడు, సైన్స్ కూడా ఒప్పుకోదు. కానీ ఈ చూడండి, భూమిని తలకిందులు చేయటానికి, సైన్స్ను తలకిందులు చేయటానికి, లోకాన్ని తలకిందులు చేయటానికి ఎవరు నమ్మలేని ఆశ్చర్య కార్యాన్ని చేసేవాడే దేవుడు. ఆయన మాట ఆయనకి ఏదన్నా సాధ్యమే. అమలయ్యా, మనకు పెళ్ళి అయితే మనకు పిల్లలు కలుగుతారు, పెళ్ళి కానీ కన్యకకి ఎవరు కూడా సంతానం రాదు. అందుకే ఆ మరియ ఏమన్నది తెలుసా, నీకు శుభము కలుగునుగా కానీ దూత వచ్చి చెప్పగానే, దూత వచ్చి చెప్పగానే ఇగో నీ గర్భాన్ని దేవుడు జన్మించబోతున్నాడు అంటే, అయ్యా నేను కన్యకను, అది నాకెలా సాధ్యం అంటే, మరియతో చూడండి దూత చెబుతుంది, ఏమని చెబుతుందంటే, వచ్చిన వాడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అవుతావు అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ మాట వినగానే సృష్టికర్త అయిన దేవుడు నా హృదయంలో జన్మిస్తున్నాడని సంతోషించిందంట, ఆనందించిందంట, ఇగో స్వీకరించింది. మరి దేవుడు మీరు వస్తున్నారు కానీ చాలామంది స్వీకరించటం లేదండి. ఆమెన్. ఈరోజు మరియా, కన్నికైన మరియా, అయ్యో నాకు అవమానం వస్తుంది, నాకు నింద వస్తుంది, నన్ను వెలివేస్తారే, నన్ను ఊరి నుంచి తౌరేస్తారే అని ఎక్కడ కూడా ఆలోచించలేదు మరియా. ఏమైనా సరే దేవుడు నా హృదయంలో జన్మించటం నాకు కావాలని మరియా ఇష్టపడ్డాదంట దేవుణ్ణి ఆహ్వానించడానికి. ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం, ఇది ప్రభు దినము. ఇదిగో ఈ దినం నీ దినము, రేపు దినం నీది కాదు. ఆమేన్. యేసు నీ దగ్గరికి వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. మరియతో దేవుడు మాట్లాడాడు, మరియ సంతోషంతో స్వీకరించింది, ఆమె గర్భం ధరించింది, యేసును మోస్తుంది. ఈరోజు నువ్వేం మోయాలి? సిలువను మోయాలి, యేసును మోయాలి, వాక్యాన్ని మోయాలి. ఆయన వాక్షానుసరం నడవటమే యేసును ధరించుకున్నట్లు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తన హృదయంలో జన్మిస్తున్నాడని సంతోషంతో ఆమె నడుస్తుంది. మరి నువ్వు కూడా ఎంత సంతోషంగా ఉండాలి, నువ్వెంత ఆనందంగా ఉండాలి, నువ్వెంతగా మారిపోవాలి, ఎంతగా మాట మారాలి, ఎంతగా నీ జీవితం మారాలి, ఎంతగా నీ బ్రతుకు మారాలి, ఎంతగా ప్రభు కొరకు మారిపోవాలి. నువ్వెంత మారితే అంత పరలోకం ఆశీర్వాదం నీ హృదయంలో ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఇష్టపడ్డారు? మరియ ఇష్టపడి మరియ హృదయంలో ఇప్పుడు ఎవరు జన్మించారు?
బెత్లెహేం పురంలో యేసు జన్మించాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. యెరూషలేము పక్కన బెత్లెహేం పురము 3 కిలోమీటర్లు ఉంది. అది చూడండి చిన్న గ్రామము, పేరు లేని గ్రామము. యేసు పేరు లేని ఆ చిన్న గ్రామంలో యేసు జన్మించాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ జన్మించగానే మహాశువార్త వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ప్రపంచానికి వెళ్ళిపోయింది. అమ్మా యేసు అక్కడ జన్మించడం స్టార్ట్ అయింది. అమ్మా దూత పరిగెత్తుకుని వచ్చేసింది. ఎవరి దగ్గరికి? గొర్రెల కాపర్ల దగ్గరికి. ఇక్కడేనండి, గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వచ్చేసింది. దూత రాగానే జాగ్రత్త ఆలకించండి, వీళ్ళు ఇక్కడ భయపడిపోయారు. గొర్రెల కాపర్లు తన మందను కాచుకొని ఆ మందకు చుట్టూ చూడండి వాళ్ళ వేసేసి రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అమ్మా మంట వేసుకొని సలికాగుతున్నారు. సలికాగుతున్న సమయంలో ఆ గొర్రెలకు కాపుదాలు ఉండి నిద్ర లేకుండా ఇదిగో చూడండి వారు ఎప్పుడు చూసిన గొర్రెలు జాగ్రత్తగా మేపుతూ కష్టపడుతున్నారంట. ఎవరండి? గొర్రెల కాపర్లు. ఆ కష్టపడి నిద్ర మానేసి కాపుదాలు ఉంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? దేవుని దూత వచ్చింది. భయపడకు, మహాసంతోషకరమైన శుభవార్త మన నేను మీకు తెలియజేస్తున్నాను. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ దూతలో? మరియా దగ్గరికి వెళ్ళింది. రెండో వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చింది? అమ్మా అమ్మా ఎవరి దగ్గరికి వచ్చింది? గొల్లల దగ్గరికి వచ్చింది. గొల్లలు కూడా ఏం చేస్తారంటే తన మందను విడిచిపెట్టేశారంట. మందున్నా లేకపోయినా కొద్దు, ఇప్పుడు యేసయ్య జన్మించాడు, యేసయ్య దగ్గరికి, ఇది నిజమా అబద్ధమని తెలుసుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళారంటండి. వారు నిద్రలు మానేసిన వాళ్ళు. రెండోది వాళ్ళు కష్టపడేవాళ్ళు. ఈరోజు దేవుని నమ్ముకున్న కంచి ఆత్మీయంగా కష్టపడండి, ఆత్మీయంగా ఉపవాసం ఉండండి, ఆత్మీయంగా ప్రార్థన చేయండి, ఆత్మీయ హృదయాన్ని తెరవండి, శరీర హృదయాన్ని బయట పెట్టండి. ఆత్మ హృదయం తెరిస్తే నీ భర్త నీ మాట అంటాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. తాగుతున్న నీ భర్త లోనికి ఏసయ్య వెళ్తే తాగుడు మానేస్తాడు. పాపంతో మగ్గిపోతున్న ఏ స్త్రీ అన్నా సరే పాపం మానేస్తుంది. తాగుడుకు బానిస అయిపోతున్న ఎవరైనా సరే తాగుడు మానేస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అపోస్తులు 10:36 చెప్పాడు. ఆ దేవుడు అందరి హృదయాల్లోకి రావస్తున్నాడు, అందరి హృదయాలను తెరుస్తున్నాడు, అందరికి సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు, అందరి మహా సంతోషానికి ఇగో అర్హులని దేవుడే చెప్పాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే మనందరికి దేవుడు, ఆయన ఒక్కడే మనందరికి తండ్రి, ఆయన ఒక్కడే మనందరికి రాజు, ఆయన ఒక్కడే మనందరి పరిపాలించే చక్రవర్తి, మనందరి పరిపాలించే ఏకైక దేవుడు. నీ హృదయంలోకి రావాలి ఈరోజు. ఆ హృదయము నీ హృదయాన్ని దేవుడికి. ఎంతకాలం ఇటు ఉంటావు అటు ఉంటావు? ఎంతకాలం దేవునికి హృదయాన్ని ఒకటి నామకార్థం ఉంటావు? ఎంతకాలము దేవునికి నీ హృదయాన్ని ఒకుంటా ఈ లోక సంబంధంగా ఉంటావు? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏసయ్య దగ్గరికి రా. ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య నిన్ను దీవించబోతున్నాడు, ఏసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఏసయ్య మహాసంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ చూడండి, గొల్లలు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బెత్లెహేం పురంలోకి వెళ్ళి ఆ పశువుల పాకలో చూసిన క్రీస్తును చూడగానే వారు ఎంతో సంతోషపడ్డారంటండి, ఎంతో ఆనందపడ్డారంట. నిజంగా ఈయనే లోక రక్షకుడని ఆ ప్రాంతం చూడండి, ఆ యచున ఆ ప్రాంతాలన్నీ యథార్థంగా సువార్త చెప్పి దేవుని గురించి సాటించారంటండి. క్రిస్మస్ అంటే ఒకటి నీ హృదయం అవటం. క్రిస్మస్ అంటే ఇక్కడ చూడండి, అమ్మా ఆ గొల్లలు సువార్త చెప్పినట్లు నువ్వు ఇతరులకు సువార్త చెప్పి దేవుని యొద్దకు నడిపించడం. అమలయ్యా మూడోది, ఈయన పుట్టగానే ఆకాశంలో నక్షత్రం వెలుపెట్టాది. అమ్మా నక్షత్రం వెలిపింపబడ్డాది. ఆ నక్షత్రము అన్ని నక్షత్రాలు లేవు. మనం ఆకాశంలో చూస్తాం నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి? అన్ని సమానంగానే ఉంటాయి. ఆమెన్ హల్లెలూయా. కానీ ఈ నక్షత్రం యేసు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టిందంట. ఈ నక్షత్రాలు ఆయన పుట్టిన ఈ నక్షత్రము, యేసు కొరకు పుట్టిన నక్షత్రము అన్ని నక్షత్రాలలాగా లేదు. ఇది కేవలం యేసు కొరకే పుట్టిన నక్షత్రం. చప్పట్లు కొట్టండి హల్లెలూయా హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు చేయిలు పైకెత్తండి. ఇప్పుడు
బాప్తిసం పొందిన వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. మీరు కేవలం మీరు యేసు కొరకే మీరు పుట్టిన నక్షత్రాలు వంటి వారు, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇంకా బాప్తిసం పొందలేని వారు, వారు యేసు కొరకే పుట్టిన నక్షత్రాలతో సమానమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రం ప్రకాశించబడ్డాది, ఇప్పుడు నువ్వు సంఘంలో ప్రకాశించబడాలి, కుటుంబంలో ప్రకాశించబడాలి, దేశంలో ప్రకాశించబడాలి, లోకంలో ప్రకాశించబడాలి. నీ హృదయంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా లోకంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇది అన్ని నక్షత్రాలు పోలేదు. ఈ నక్షత్రం ఒక చూడండి ప్రత్యేకమైన నక్షత్రంగా ఉన్నది. దేవుని నమ్మిన నీవు, నువ్వు దేవుడికి బాప్తిసం పొందిన నీవు ఎలాగుండాలమ్మా? ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించాలి, ఒక ప్రత్యేకంగా దేవుడి కొరకు ఉండాలి, అప్పుడు నీ హృదయంలోకి వస్తాడు. అంతేకాని నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, అమ్మా ఎంతసేపు ప్రభువుకి నీ హృదయాన్ని ఒకపోయినా, నీ దేవుడు నీలో ఎంత మాత్రం ఉండడండి. మన సూపు కరెక్ట్గా ఉండాలి. అమ్మా ఇటు చూడండి, నా వైపు చూడండి అమ్మా. హల్లెలూయా. అటు ఇటు చూడకూడదు. వాక్యం చెప్పేవారు ముఖమే చూడాలి. వాళ్ళ ముఖం వీళ్ళు చూస్తుంటే, వీళ్ళ ముఖం మనం చూసుకుంటే ఏమవుతుంది? వాళ్ళలో ఉన్న దరిద్రం మనలో, వీళ్ళు ఉన్న దరిద్రం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఉన్న పాపం వీళ్ళకి వెళ్తుంది. అంతే కదండి. యేసయ్య వైపు చూసి, ఆ వాక్యం వైపు చూస్తే నీళ్ళున్న పరిశుద్ధాత్మ లూదియాలోకి వెళ్ళినట్టు నీలోకి వస్తా. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే జాగ్రత్త ఆలకించండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము, వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయాన్ని ఇప్పుడు తెరబోతున్నాడు, నీ హృదయంలోకి రాబోతున్నాడు. నీ హృదయం ఒక ప్రత్యేకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చూడండి జన్మించాడు, ఆకాశంలో నక్షత్రం కూడా అప్పుడే జన్మించిందంట. అది ప్రత్యేకంగా ఉన్నదంట. ఆ నక్షత్రాన్ని చూసిన ఖగోళ శాస్త్రవేత్తలు, ఆమేన్ హల్లెలూయా, ఆ నక్షత్రాన్ని పరిశీలించి చూస్తే యేసు జన్మించినప్పుడు నక్షత్రం కూడా జన్మిస్తుందని చూడండి వాళ్ళ లేఖనాల్లో ఉన్నాయంటండి. ఆ లేఖనాలు చూసినప్పుడు, నక్షత్రాన్ని చూసినప్పుడు ఒకటి అయ్యింది. ఈ జ్ఞానులు ఏం చేశారంటే, తూర్పు దేశపు ఈ జ్ఞానులు ఆ నక్షత్రం కూడా వెళ్తుందని అంటండి. ఆ నక్షత్రము ఆకాశంలో నడుస్తుంది, ఈ నక్షత్రాలు కూడా నడవాలి. ఆగిపోతున్నారా, ఆరిపోతున్నారా, పడిపోతున్నారా, లోకం వైపు చూస్తున్నారా, లోక ఆశలే సరిపోతాయి అనుకుంటున్నారా, ఈ జీవితం ఇక్కడితో ఉన్నది అనుకుంటున్నారా, ముగించబడతావు అనుకుంటున్నావా? లేదు. దేవుణ్ణి నమ్మిన నీవు కదిలే నక్షత్రాలు ఇవి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కదిలించాలి అనేక మందిని. ఆరిపోయిన వాళ్ళు కదిలించాలి, పడిపోయిన వాళ్ళు కదిలించాలి, నీ భర్తను కదిలించాలి, నీ పిల్లలను కదిలించాలి, నీ భార్యను కదిలించాలి, నీ కుటుంబాన్ని కదిలించాలి, నీ ఊరిని కదిలించాలి, నీ వాడను కదిలించాలి, నీ పల్లెని కదిలించాలి, నీ దేశాన్ని కదిలించాలి, నీ జిల్లాలను కదిలించాలి, ప్రపంచాన్ని కదిలించే ఒక నక్షత్రము లాగా ఉండాలి. ఈ నక్షత్రం కదిలే నక్షత్రం, నామకార్థమైన నక్షత్రాల కథలు, లోకం కావాలనుకున్న నక్షత్రాల కథలు, మన లోకం కొరకు జీవించే నక్షత్రాలు కవిది. ప్రత్యేకమైన నక్షత్రం, పరిశుద్ధమైన నక్షత్రము, ప్రభు కొరకు నడిపించే నక్షత్రము, ప్రభు సన్నిధిలో నిలబడే నక్షత్రము, వార్త అందించే నక్షత్రము, లోకాన్ని మార్చే నక్షత్రము, పాపాన్ని మార్చే నక్షత్రము, పాప ఊపులో నుంచి పోయిగో పైకి లేవనెత్తే నక్షత్రాలు మీరందరూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరెక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, మీరెక్కడుంటే అక్కడ దీవెన, మీరెక్కడుంటే అక్కడ దేవుని కృప, మీరెక్కడుంటే అక్కడ మీకు అడ్డుకున్న చూడండి యోర్దాన్ నదులు సైతము విడిపోతాయి, మీకున్న ఎరుకో కోటగోళ్ళు సైతము కూలిపోతాయి. ఎందుకంటే మీ ముందు దేవుడు ఉన్నాడు, ఆ నక్షత్రం ముందు మనమున్నాం. హల్లెలూయా. ఆ వాక్యమై ఉన్న ఈ నక్షత్రాన్ని వెంబడిస్తే నీ ముందు ఏది కూడా నిలబడదు. యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువా ఏ మనుషుడు నీ ముందు నిలబడడు, ఎందుకంటే నీ ముందు నేను నడుస్తున్నాను కాబట్టి నా వెనక నువ్వు రా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇజ్రాయేలు ముందు ఎవరున్నారండి? మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వెనకాల ఎవరున్నారండి? అమ్మా
ఇజ్రాయిల్ అందరూ ఉన్నారు. ఏదైనా కూల్ చేసేవాడు, ఏదైనా చీల్ చేసేవాడు, ఆకలిస్తే అన్నం పెట్టేవాడు యేసుక్రీస్తు ప్రభువు. సర్వమానవాళికి రోజు సిద్ధం చేస్తున్నాడండి. ఇగో అంత మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, అంతగా నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించడము, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన ఎలా ఉంటాడంట, బలవంతుడైన దేవుడు. చెప్పలు కొట్టండి, హల్లెలూయా. మన దేవుడు సామాన్యమైన దేవుడా? మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, మన దేవుడు బలవంతుడైన దేవుడు, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ శక్తిమంతుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ శక్తిమంతుడిని ఈరోజు ఎంబడిద్దాం, ఆ శక్తిమంతుడి కొరకు త్యాగం చేద్దాం, ఆ శక్తిమంతుడి కొరకు అన్ని విడిచిపెట్టారు, గొల్లలు యేసు కొరకు పరిగెత్తారు. అమెనలుయా. అందుకే వారు మహానందాన్ని పొందుకున్నారు యేసయ్య దగ్గరికి వెళ్ళి. ఇగో అన్ని ఎన్ని అవమానాలు, అన్ని నిందలైనా నాకే పర్వాలేదు, నా హృదయంలో యేసు జన్మిస్తే చాలు, యేసు దగ్గర నేను ఉంటానని మరీ అనుకున్న. చెప్పలు కొట్టండి, హల్లెలూయా. యేసు కొరకు అన్ని విడిచిపెట్టేస్తుంది ఆమె, హల్లెలూయా. అందుకే ఆమె చూడండి, మరియా మహా ఆనందం పొందుకుంది. ఏ కాలంలో? పెళ్లి కాని కాలంలో. ఈరోజు పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది? నాకు దేవుడు వద్దండి, లోకం ఉంటే చాలండి, సెల్ ఫోన్ ఉంటే ఇంకా చాలండి, ఎప్పుడు చూసిన సెల్ ఫోన్లతోనే మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆమె హల్లెలూయా. వీళ్ళకి లోకం వద్దండి. పాపం చాలామంది పెళ్లి కాని వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేసి తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు. మీరు ఎవరు బాధపడకండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరు బాధపడకండి. అమ్మ ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నావా, వాక్యం ఎక్కువని, కొంచెంసేపు డ్యూటీకి వెళ్ళకముందు, లేకపోతే స్కూల్కి వెళ్ళకముందు, లేకపోతే పనికి వెళ్ళకముందు కొన్ని గంటల ప్రార్థనలు ఉండండి అమ్మా అని తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు చెప్పండి. అది మీరు చెబుతూనే మీ పిల్లల హృదయాల్లో దేవుని కార్యం జరుగుతుంది. చెప్పండి కొట్టండి, హల్లెలూయా. ఎప్పుడు చూసిన ఈ లోకము చూడండి, టచ్ ఫోన్లు వచ్చిన కాంచి మరీ పాడైపోతున్నారండి. లేదండి, సమయం ఇచ్చేవారు కూడా అన్ని పక్కన పెట్టి బైబిల్ చదవటం నేర్చుకోవాలి. అది క్రీస్తునిలో జన్మించడం. అన్ని పక్కన పెట్టేసి తలుపు వేసుకుని దేవునితో ముఖాముఖిగా మాట్లాడటమే నిజమైన క్రీస్తునిలో జన్మించడం. క్రీస్తునిలో ఉంటూ ఊరుకొనిస్తాడా? హే పక్కన పెట్ట సెల్ ఫోన్, ఎప్పుడో కట్టో టీవీ, ఏయ్ మోకాళ్ళు అని మనలో ఉన్నవాడు మనల్ని గర్దిస్తుంటాడట. అది అండి క్రీస్తునిలో జన్మించిన వాడు. లేకపోతే ఏమవుతుందంటే పండగ క్రైస్తులుగా, ఓయ్ అమ్మాయి ఈరోజు పండగ నాడు చర్చికి, ఆ సంతోషం రోజు ఆదివారం ఉంటే ఎంత బాగుంటుంది. మీ హృదయాల్లో మీ అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి కొట్టండి, హల్లెలూయా. యేసు మీ హృదయంలోకి వస్తే ఏం జరుగుతుంది అంటే, ఓబేదేదం ఇంట్లోకి వచ్చాడంట దేవుడు. ఓబేదేదము ఇల్లు యేసు క్రీస్తు ప్రభువారు 3 నెలల్లో ఉభయదేదం ఉభయదేదం కలిగిన అంతటి దేవుడు దీవించేశాడంట. ఈరోజు దేవుడు మన హృదయంలోకి రావటమే నిజమైన క్రిస్మస్. ఆమెన్. చప్పట్లు కొట్టండి, ఆమెన్. అలయ్యా, క్రీస్తుని ఎప్పుడు కూడా పోగొట్టుకునే వారుగా, మిస్ చేసుకునే వారుగా మనం ఉండకూడదు. ఆమెన్. అందుకే ఈ అంత్య దినాలు, చివరి దినాలు, ప్రభు రాకడ సమీపించబడుతున్న దినాల్లో మనం ఉన్నాము. క్రీస్తు కొరకు బ్రతకండి. 60-70 సంవత్సరాలు కాదు, యవన కాలంలో బ్రతకండి. యవన కాలంలో క్రీస్తుని ధరించుకున్నారంటండి. ఎవరు? దానియేలు ధరించుకున్నాడు, షద్రక్ మెషక్ అబేద్నెగో ధరించుకున్నారంటండి. ఆమెన్. యవన కాలంలో వారు హృదయాల్లో దేవుడు ఉన్నారు. బబులోని దేశాన్ని కదిలించారంట, రాజులు సైతం కదిలించారంట, రాజులు తర్వాత రాజులుగా ఉన్నారంటండి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. క్రీస్తు నీలో జన్మిస్తే రాజు తర్వాత రాజై ఉంటా భూమి మీద, తెలుసండి. అది క్రీస్తు నీలో జన్మిస్తే సమృద్ధి వస్తుందండి, సమృద్ధమైన ఆశీర్వాదం వస్తుంది. ఆమెన్. ఇస్సాకు హృదయంలో, యవ్వన కాలంలో హృదయంలో, ఇస్సాకు హృదయంలో జన్మించాడంట దేవుడు. జన్మిస్తే ఏం జరిగిందో తెలుసండి. 26 అధ్యాయం ఆదికాండం మీరు తీస్తే ఒక్కసారి చదువుతారా? ఇస్సాకు చూడండి, హృదయంలో దేవుడు జన్మిస్తే అక్కడ ఉన్న రాజులు ఏం చేస్తారో మనం చూద్దాం. ఇస్సాకు హృదయంలో దేవుడు జన్మిస్తే ఏం జరిగిందండి? ఇస్సాకుకి ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు కదండి దేవుడు. ఫిలిస్తీన్లు అసూయ పడ్డారంట, గుడ్లు, మేకలు, ఒంటులు, బహుగా పనివాళ్ళు కలిగిన వాడుకున్నారు. అయ్యి బాబోయ్, ఈ దేశంలో రాజు ఏమన్నాడు తెలుసా? అభిమేలకు రాజు,
మాకంటే గొప్పవాడైపోతున్నావయ్యా నువ్వు, మా దేశంలో మా ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని తావులేశారంటండి. అంటే రాజులు సైతము అసూయపడినంత రీతిలో ఇస్సాకుని మహా గొప్పవాడైనంత వరకు, మహా ఐశ్వర్యవంతవడైన వరకు, మహా అన్ని దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడంట. ఎందుకంటే ఇస్సాకు ఏం కోరుకున్నాడు తెలుసా? దేవుని కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈరోజు ఆరాధనకు వచ్చిన నీవు దేవుణ్ణి కోరుకు. ఆమె నా హృదయము కలవరపడనవద్దు. నా హృదయము చూడండి నీకు ఉందాను ప్రభువా. కలవరం అంటే సాతాను అది. పరో యేసు పుట్టినప్పుడు కలవరపడ్డాడంట. ఈరోజు లోక కలవరం కాదు మనకు కావాల్సింది. యేసు నీ హృదయంలో ఉంటే కలవరం కాదు, సంతోషం ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో యేసును ఆహ్వానించండి, దేవుని ఆహ్వానించండి. దేవుని ఆహ్వానిస్తేనే అదే నిజమైన సంతోషం. ఆశీర్వాదం లేకుండా, దీవెలు లేకుండా, ఇంట్లో దేవుడు నీ హృదయంలో ఉండకుండా ఎంతకాలము నీ బిడ్డలు మార్చుకుంటా, నువ్వు మారకుండా ఎంతకాలం ఉంటావు? క్రీస్తు నీలో ఉంటే నిజంగా క్రిస్మస్ అండి. క్రీస్తు నీలో జన్మించడం నిజమైన క్రిస్మస్. దేవుడికి నీ హృదయమే ఉండటమే దేవుని క్రిస్మస్. దేవునితో నడవటమే దేవుని క్రిస్మస్. మోకాలు అనుభవం కలిగి ఉండటమే క్రిస్మస్. ప్రార్థనలు కలిగి ఉండటమే క్రిస్మస్. ఇగో ఉపవాసం ఉండటమే క్రిస్మస్. పరలోకమందు దేవుని దుంపటమే క్రిస్మస్. అది క్రిస్మస్. ఈ లోకానికి స్వార్థ చెప్పడం క్రిస్మస్. ఇది ఇతరులకి ఇతరులై పాపిని క్షమించడం క్రిస్మస్. మన శత్రువులు క్షమించడం క్రిస్మస్. లోకాన్ని విడిచిపెట్టి దేవుడితో నడవటం క్రిస్మస్. అది క్రిస్మస్. అంతేకాని క్రిస్మస్ అంటే ఇంటికి ఇగో చూడండి పెయింట్లు వేసుకుని సున్నం వేసుకుంటాం కాదు, ఇగో కొత్త బట్టలు కట్టుకుంటాం కాదు, అమ్మా పిండి వంటలు పేస్ట్ చేసుకుంటాం కాదు. ఈ అన్నింటికంటే మహా క్రిస్మస్ అంటే నీ హృదయాన్ని ఉండటమే క్రిస్మస్. ప్రభుతో నడవటమే క్రిస్మస్. ప్రభుతో జీవించడమే క్రిస్మస్. ప్రభు సన్నిధిలో గంటకి ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండటమే క్రిస్మస్. దావీదు మహారాజు చేశాడు అంటున్నాడు అలాగ నిజమైన క్రిస్మస్ ఆరాధన. తను ఏమో చూడండి మనుషుల వైపు కొందరు అయితే దేవుణ్ణి నమ్ముకొని కూడా మనుషుల వైపు చూస్తారు. దావీదు అలా చూడలేదు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాడు అంటండి. ఆమేన్. రాణులు చదువుతున్నారంట అక్కడి నుంచి పయనించి. రాజు అంటే ఇలాగున్నాడు, నడి రోడ్డు మీద ఏంటి నాట్యం చేస్తున్నారు అనుకున్నానంట. ఏ మనుషుడు నాకు సంబంధం లేదు, పైనున్న దేవుడికే నాకు సంబంధం అనుకున్నాడంట. ఎవరండి దావీదు? ఈరోజు చాలా మంది దేవుని నమ్ముతాను కానీ వాళ్ళ వైపు చూస్తారు, వీళ్ళ వైపు చూస్తారు, వీళ్ళ వైపు చూసి వారి జీవితాన్ని పతనం చేసుకుంటారు. అది కాదు. లోకం తట్టు తీసుకున్నంత వరకు దేవుడిని హృదయంలో రాడంటే యేసు వైపు చూస్తే దేవుడిని హృదయంలోకి వస్తాడు. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధనని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆకాశం వైపు చేతులెత్తు. డాడీ నాతో ఒక ప్రత్యేక మాట్లాడావు కదా డాడీ. నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటో నాయన నాతో మాట్లాడావు కదా ప్రభువా. నాయన నిజంగా నిన్ను ఆరాధించే కృప నాకు ఇవ్వండి. పండగ క్రైస్తులుగా కాకుండా నిజమైన క్రైస్తులుగా మమ్మల్ని చెయ్యండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలో నూరంతల వాక్యం ఫలించి అయా అయా తండ్రి గొల్లల హృదయంలో జన్మించినట్లు, మరియమ్మ హృదయంలో జన్మించినట్లు, జ్ఞానుల హృదయంలో జన్మించినట్లు ఈరోజు మా హృదయాల్లో మీరు జన్మించమని యేసు శక్తిగల నామములు అడుగుతున్నాము తండ్రి. మా చిరునామా పాస్టర్ ఎం ఆహరున్, ఎల్ఐజీ 148/3 థర్డ్ ఫేస్ KPHB కాలనీ, కుక్కట్పల్లి, నియర్ రమ్య గ్రౌండ్స్. ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 7330782244, 7330762244.